రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహంతి పదవీకాలం పొడిగింపు వ్యవహారం హైకోర్టుకు ఎక్కింది. పొడిగింపు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ వాదిస్తుంటే కాదు సరైందేనంటూ ప్రభుత్వం సమర్థించుకుంటుంది. దీంతో కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందన్న ఉత్కంఠ ఐఏఎస్ అధికారుల్లో నెలకొంది. నటుడు కమ్ పొలిటీషియన్ శత్రుఘ్న సిన్హా శుక్రవారం పాట్నాలో సాహెబ్ లోక్సభ స్థానానికి నామినేషన్ వేయడానికి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగాయి. ఆయనకు వ్యతిరేకంగా కొందరు నినాదాలు చేస్తూ నల్ల జెండాలు పట్టుకుని నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా ఆయన మద్దతుదారులు బీజేపీ కార్యకర్తలు ఆగ్రహంతో రగిలిపోయారు. నగదు కోసం అయిన వారిని హతం చేసిన కిల్లర్ లేడీ చాకచక్యంగా పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉందన్న టీడీపీ అధినేత కాంగ్రెస్ ను భూస్థాపితం చేయాలంటూ ప్రజలకు పిలుపు. శ్రీవారిని దర్శించుకున్న రాయపాటి టీడీపీలో చేరనున్నట్లు మీడియాతో వెల్లడి. కేంద్ర మంత్రి చిరంజీవిపై కిరణ్ సంచలన వ్యాఖ్యలు. రాజకీయ కామెడియన్ అంటూ సెటైర్లు. ఇదిపటి ఏపీవ్యూ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.